ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుని యొక్క వాక్యం నుంచి నేర్చుకోవడానికి దేవుని మంచి అనుభవాలు మనకి ప్రసారిస్తున్నందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. మనం మోషే గురించి చదువుకొని వస్తున్నాం. నిన్నటి దినాన మోషే గురించి నేను చెప్పొచ్చిన ఆ మాట మీకు గుర్తుందా? మోషే మంచి కాపరిగా ఏం చేశాడు? మందలను మేపుకుంటూ వచ్చారు. యేసయ్య కూడా మంచి కాపరిగా ఏం చేస్తున్నారు? తన ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రైజ్ లార్డ్. యేసయ్య కూడా మంచి కాపరిగా ఏం చేస్తున్నారు? తన మందలను కాపాడుకుంటూ కావాల్సిన సదుపాయాలన్నీ చేసి పెడుతున్నారు. అదే రీతిగా సేవకులు కూడా, సంఘ కాపరి కూడా ఏం చేస్తున్నారు? సంఘ సభ్యులను, సంఘాన్ని ఏం చేస్తున్నారు? మందలా కాపాడుకుంటూ వారికి కావాల్సినవన్నీ అందజేస్తూ వస్తున్నారు. అందుకే మనం కూడా నిన్న చెప్పి ఆపిన విషయము, మంచి కాపరిగా మనం ఏం చేయాలి? సంఘాన్ని, సంఘ బిడ్డలని ఏం చేయాలి? నడిపించుకు తీసుకురావాలి. కేవలము తాగడానికి నీళ్ళు, ఆహార పానీయము, తర్వాత మంచి చోట్ల నడిపించడం మాత్రం కాదు, వారిని ఏం చేయాలి? అభిషేకముతో నింపించగలగాలి. అదే రీతిగా వారిని ఏం చేయాలి? అప్పుడప్పుడు బెత్తం వాడాలి. అప్పుడప్పుడు ఏం చేయాలి? కర్రయు దుడ్డి వాడాలి. వాడకపోతే ఏమవదు. మందలు ఉండాల్సిన చోట ఉండకుండా అక్కడ ఇక్కడ ఏం చేస్తాయి? వెళ్ళి ఇరుకుల్లో, చిక్కుల్లో వెళ్ళి పడిపోతాయి. అది జరగకుండా ఉండడానికి కాపరికున్న మంచి లక్షణం. అందుకే నిన్న 23వ కీర్తన చివరి భాగంలో మనం నేను చేర్చుకున్నది ఏంటి? నీ దుడ్డియు కర్రయు ఏం చేస్తున్నది? వాడుకున్న ఒక మంచి కాపరిగా మనం చూస్తున్నాం. అందుకే ఈ కాలంలో సంఘాన్ని నడిపించడానికి ఏం వాడాలి? దుడ్డి కర్ర వాడాలి. వాడిన తర్వాత ఎక్కడికి వచ్చి చేరాలి? మందలు దేవుని యొక్క ఇంటిలో వచ్చి చేరాలి, లేకపోతే దేవుని రాజ్యములో వచ్చి చేరాలి. అదే కదా మోషే నడిపించిన మందలను ఎక్కడి వరకు తీసుకొచ్చాడు? అదే నేను నిన్న చెప్పి ఆపినది. నిర్గమకాండ 3వ అధ్యాయం 1వచనం ఎక్కడి వరకు తీసుకొచ్చారు? దేవుని యొక్క కొండ వరకు, లేకపోతే దేవుని యొక్క నివాసం కలిగిన చోటు వరకు వచ్చి ఏం చేస్తున్నారు? తీసుకొచ్చున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉన్నారా అందరూ? హోరేబు కొండ వరకు ఏం చేశారు? మందలను ఎక్కడ దాటించి? అరణ్యం దాటించి, లేకపోతే ఏమీ దొరకలేని స్థితిలోనన్నీ ఇక్కడ దాటించి ఎక్కడ వరకు తీసుకొచ్చారు? దేవుని యొక్క కొండ వరకు, దేవుడు నివసించిన చోటు వరకు, దేవునితో సహవాసం ఏర్పరిచిన చోటు వరకు మందలను ఏం చేసుకున్నారు? తీసుకొచ్చారు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను కూడా చెప్పే మాట, మనం కూడా మంచి మందలుగా ఏం చెయ్యాలి? మంచి కాపరితో ఉండి ఎక్కడ వరకు వచ్చి తీరాలి? దేవుని ఇంటి వరకు వచ్చి తీరాలి. దానికి కావాల్సిన నూనెతో ఉన్న అభిషేకం ఖచ్చితంగా దొరికి తీరాలి. హలో. అందుకే సేవకులకు, లేకపోతే సంఘాన్ని నడిపించొచ్చిన సేవకులకు ఒక ప్రయత్నం ఏం చెయ్యాలి? ఎల్లప్పుడూ ఏ సేవకు కూడా ఆశపడేది తన సంఘ బిడ్డలు ఏం చేయాలి? ఆత్మ నిండుదలలో ఉండాలని. అందుకే మంచి కాపరి లక్షణం ఎవరు చూపించారు? మోషే చూపించారు. యేసయ్య కూడా మంచి కాపరి లక్షణం చూపించారు. ఆ కాపరి లక్షణంతో ఎక్కడికి వచ్చి చేరగలిగారు? దేవుని యొక్క ఇంటి వరకు వచ్చి చేరగలిగారు. అందుకే ఈరోజు మనం చూసుకుందాం మోషే యొక్క జీవితంలో గర్వంగా చెప్పుకోవడానికి ఉన్న కొన్ని విషయాలు మనం చూసుకుందాం. నిర్గమకాండ 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. మందలతో కలిసి దేవుని యొక్క కొండ వరకు వచ్చిన తర్వాత చూసారా, సాక్షాత్ యేసయ్య ఆయనకి ప్రత్యక్షమయ్యారు. చాలు 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 చాలు. హలో. ఇంతకాలం ఏ యేసయ్య కొరకు శ్రమలు అనుభవించాడు, ఇంతకాలం ఏ యేసయ్య కొరకు ఇబ్బందులు అనుభవించాడు, ఇంతకాలం ఏ యేసయ్య గురించి చెప్పుకు తిరిగాడు, ఆ యేసయ్యను ముఖాముఖి చూడగలిగిన ఒక అనుభవం మోషే యొక్క జీవితంలో దేవుడు తెరిచారు. అప్పటి వరకు మోషే ఎప్పుడు కూడా ఎవరిని చూడలే, యేసయ్యని చూడలే.
ఏసయ్య గురించి శ్రమలు అనుభవించారు, ఏసయ్య గురించి శుభవర్తమానం చెప్పారు, ఏసయ్య గురించి ఉన్న రక్షణ విధానాలు చెప్పారు, ఏసయ్య గురించి అవగాహన ఉంది, కానీ ఇప్పటి వరకు ముఖాముఖి ఎవరిని చూడలే, ఏసయ్యని చూడలే. ఎప్పుడు ఏసయ్యని చూడగలిగాడు? మందలను మేపుకుంటూ 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 అరణ్యాలు దాటించుకొని కొండ పర్యంతముగా వచ్చేసరికి దేవుడు మోషేకి కనిపించడానికి, మోషేతో మాట్లాడడానికి దేవుడు ఏం చేశారు? ఒక కొండను, ప్రతి ఒక్క కొండను చూసుకొని కొండ మీదకి దిగి వచ్చారు. ఆ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు కాపరిగున్న మోషే మందలు కూడా ఏ దేవుడు ఏం చేశారు? హలో, సేవకులుగా దేవుని యొక్క కాపరిగా ఉన్న వాళ్ళకి ఒక సూచన ఇక్కడ చెప్పుచున్నది. నీవు ప్రకటించుచున్న, నీవు మాట్లాడి ప్రజలను సరిదిద్దుతున్న, లేకపోతే నీవు ఎవరి గురించి చెప్తున్నావో ఆ యేసయ్యను చూడగలిగిన అనుభవము ఎవరికి ఉండాలి? కాపరికి ఉండాలి, మందలకి కూడా ఉండాలి. అందుకే ఈ కాలంలో ఉన్న ప్రజలు ఏసయ్యని చూడట్లే. అవసరం కానీ సిలువులు విలువలు అన్ని చూసేస్తున్నారు. ఏసయ్య అక్కర్లే, ఏం కావాలి? సిలువులు పొట్టోలు ఇయే కావాలి, ఏసయ్య అక్కర్లే. నిన్న మొన్న నేను ఒక పుస్తకం చదివితే నాకు చాలా ఆశ్చర్యం కల్పించింది. చదివినప్పుడు ఏమనిపించింది తెలుసా? ఈ కాలంలో ఉన్న ప్రజలకు ఏసయ్య అక్కర్లే, ఏసయ్య పేరు మీద ఉన్న చేతబడులు కావాలి. చేతబడి అంటే అర్థమవుతుందా? ఏసయ్య అక్కర్లే, ఏసయ్య చేసిన విధానాలు అక్కర్లే, ఏసయ్యకు ఏసయ్య పేరుకి తగ్గట్టుకున్న చేతబడులు అయ్యే సిలువులు. డిసెంబర్ 25 తర్వాత శుభ శుక్రవారం పుట్టినరోజు అంటే ఈ అన్ని పాటించినప్పుడు ఏసయ్యకి ప్రాముఖ్యత ఇవ్వట్లే, ఆ రోజుకి ప్రాముఖ్యత, అంటే ఆ రోజుకి ప్రాముఖ్యత ఇచ్చి ఏం చేస్తున్నాం? చేతబడి చేస్తున్నాం. లో ఉన్నారా లేదా? అందుకే ఏసయ్యను వడిచిపెట్టి, అందుకే మట్టల ఆదివారం, తర్వాత చేతులు కాళ్ళు కడిగించడం, ఇంకా బాగుంది, స్నానాలు చేయించేసి చర్చి లోపలి తీసుకురాలే. అవి కూడా బాగుండు కదా, పాస్టర్ గారు స్నానం చేయించుంటే బాగుండు. హలో హలో, అవన్నీ ఏం చేస్తున్నారు? ఏసయ్యకు అంకితం కానీ ఏసయ్యను ఎరిగించలేని పద్ధతులు అవి. అందుకే నేను ఎక్కడ కూడా చెప్పొచ్చిన మాట, మోషే ఏం చేశారు? ఇంతకాలం ఏ దేవుని గురించి శ్రమలు అనుభవించాడో, ఏ దేవుని గురించి ప్రకటించి తిరిగాడో, ఆ దేవుని ముఖాముఖి చూడగలిగిన ఒక అనుభవం తన జీవితంలో దేవుడు ఏం చేశారో తెరిపించారు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పిన మాట, ఏసయ్యను ఎరిగిన మీరు ఖచ్చితంగా ఏసయ్య గురించి అవగాహన కలిగితే మాత్రం సరిపోదు, ఏసయ్యను ముఖాముఖి చూడగలిగిన అనుభవం వచ్చి తీరాలి. చాలామంది ఏసయ్యను విడిచి ఏసయ్య రూపానికి చెందిన వాటిని పట్టుకోవడానికి హత్తుకోవడానికి ఉన్న కారణం ఏంటి? సరైన ఏసయ్యని చూడలేదు కాబట్టి. డూప్లికేట్ ఏసయ్యని చూచేసి సరే అదే ఏసయ్య అనుకొని ఏం చేస్తున్నారు? వాటేసుకుంటున్నారు. అందుకే దేవుని కొరకు ఆ చర్చిలు కట్టినా, దేవుని కొరకు ఆలయాలు కట్టినా, లేకపోతే ఇల్లులు కట్టినా, ఏసయ్య ఉన్నారో లేదో లేదు కానీ సిలువ వాక్యాలు ఉంటాయి. సిలువ వాక్యాలు అంటే ఏసయ్య ఆ విషయంలో దేవునికి ఇష్టం కలిగిందా లేదా దాని విషయం గురించి అవగాహన లేదు. దేవుడు దిగారా లేదా ఆ విషయం గురించి అవగాహన లేదు. అంటే ఒక రీతిగా దేవునికి వ్యతిరేక మనోభావముతో ఉన్న వాటిని అన్నింటినీ ఏం చేస్తున్నారు? దేవుని ఇళ్లల్లో, సంఘాల్లో, మనుషుల్లో స్థాపించేస్తున్నారు. పౌలు గారు ఇంతకాలము దేవుని గురించి అవగాహన కలిగిన వాడే, కానీ యథార్థ దేవుని గురించి అవగాహన లేనందున ముఖాముఖి ఏసయ్యను చూచినప్పుడు ఏం కలిగింది? ఏసయ్య గురించి ఉన్న అంగవర్ణనలో మార్పు కలిగింది. యాహను గారు
ఏ యాహను ఏసయ్య శిష్యుడైన యాహను ఏసయ్యతో కలిసి తిరిగి ఏసయ్యతో భోజనాలు చేసి ఏసయ్యతో సహవాసం ఏర్పడి ఏసయ్యతో జీవించి ఏసయ్య బడిలో నేర్చుకొని ఏసయ్యతో ఉండే ఏసయ్యతో ఏసయ్య సిలువ మరణం వరకు వెంటాడిన యాహను ఇంతవరకు ఏసయ్యను చూచిన విధానం కాదు ప్రకటన గ్రంథంలో రుజువుపరిచేది. అంతకాలం ఏసయ్య ఒడి మీద పడుకొని ఏసయ్య మీద ఎక్కేసి ఏసయ్య దగ్గర నుంచి రొట్టి ఈడ్చికి లాగేసి ఏసయ్య ఒడిని మీద ఏసయ్యతో ఏసయ్య సయ్య పట్టుకొని తిరిగిన యాహను ప్రకటన గ్రంథానికి వచ్చి ఏ నిజమైన ఏసయ్యను చూచేసరికి మోకాళ్ళకి దిగాడు, నేల మీద పడడం మొదలెట్టాడు, లేదా దేవునికి మహిమ పరచడం మొదలెట్టాడు. ఆరాధన విధానములోనే మార్పు వచ్చేసింది. హలో, ఈరోజు రాత్రి వేళ నేను చెప్పిన మాట యథార్థ రీతిలో ఏసయ్యను చూడగలిగితే నీ ఆరాధన విధానంలో మార్పు కలుగుతుంది. అందుకే ఈ కాలంలో ఉన్న ప్రజలు యథార్థమైన ఏసయ్యను చూడకుండా డూప్లికేట్ ఏసయ్యను చూచేసి పిచ్చి పిచ్చి ఆరాధనలు. ప్రకటన గ్రంథంలో యోహాను చూచిన ఏసయ్యని మీరు చూస్తే మీరేం చేస్తారు? ఒక ఆదివారం ఆరాధనలో ప్రత్యక్షతగా ఏసయ్యని చూస్తే మీరేం చేస్తారు? ఆరాధన నుంచి లెగుస్తారా? మన ఆరాధనలో ఏసయ్యని చూడట్లే. అందుకే కదా 10 నిమిషాలకి లెగిచేది. ఉమ్మడానికి లెగుస్తాం, పోనొస్తే లెగుస్తాం, తర్వాత ఎవడో పిలిస్తే లెగుస్తాం, కారం మసాలా వాసన అంతా పీడ్చి మరి పెరిగెడతాం. తర్వాత ప్రార్థన మధ్యలో ఇటు అటు మాటలు గోల, ఆడికి ఆయనకి ఆయనకి చెప్పడం, ఈయనకి చెప్పడం, ఏం లేదు. సరైన ఏసయ్య గురించి అవగాహన లేదు. హలో, ఉన్నారా నాతో కలిసి? అందుకే మనకి నేను చెప్తున్న మాట సరైన ఏసయ్యను యోహాను గారు చూచినట్టుగా ఈ కాలములో ఉన్న సంఘ బిడ్డలు సేవకులు కానీ చూస్తే నీ ఆరాధన చేసిన విధానంలో మార్పు ఉంటుంది, నువ్వు చప్పట్లు కొట్టే విధానంలో మార్పు ఉంటుంది, నువ్వు కూర్చున్న విధానంలో మార్పు ఉంటుంది, నీ పెదవులు దేవుని కొరకు వాడే విధానంలో మార్పు ఉంటుంది, నువ్వు పాడే పాటల్లో మార్పు ఉంటుంది, నువ్వు స్తుతించే స్తుతుల్లో మార్పు ఉంటుంది, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన దాంట్లో మార్పు ఉంటుంది. అంతదిట్టంగా పిచ్చి పిచ్చి పనులు ఎక్కడ చెయ్యు. చాలా మందికి ఎలా ఆరాధన చెయ్యాలో తెలియదు, పిచ్చి ఆరాధనలు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను మీకు చెప్తున్నామంట, నీ ఆరాధన విధానంలో మార్పు జరగాల. యథార్థమైన ఏసయ్యను నీ కంటి ద్వారా చూచి తీరాలి. వాక్యం ద్వారా వినిన ఏసయ్య, వాక్యం ద్వారా ఎరిగిన ఏసయ్య, ఇంతకాలం ప్రకటించిన ఏసయ్య, ఇంతకాలం శ్రమ అనుభవించిన ఏసయ్య ముఖాముఖిని చూడగలిగితే నీ ఆరాధన జీవితంలో భిన్నత మార్పు కళ్ళగా కలుగుతుంది. నీ స్టైలు ఆటపాట అక్కడ పనిచేయదు. ఏం పనిచేయదు? స్టైలు ఆటపాట ఎక్కడ పనిచేయదు. సరైన ఏసై దగ్గరికి కొత్త ఏమవ్వదు. తందానా తానానా అనుకుని అనన్య సఫీరా వచ్చి చచ్చి ఇక్కడ నా ఇష్టం నా కష్టం, సంఘ పెద్ద నేను, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఎత్తాను. ఏమైంది? దేవునికి సుత్తితను పాషగారు కూడా వెళ్ళా సమాధి కార్యక్రమానికి. ఆత్మీకతలో చచ్చినోడికి ఎందుకేం సమాధి? ప్రేజిలో ఎవరు లేరు, అందరూ సైలెంట్ అయిపోయారు. ఆయన పెద్ద సంఘ పెద్ద అయినా ఎంత డబ్బు సంఘానికి ఇచ్చినా సంఘం కట్టేసి ఇచ్చినా పాషగారికి బండి కొట్టేసి ఇచ్చినా పాషగారికి కారు కొట్టేసి కొనేసి ఇచ్చినా ఏం పర్లేదు. ఆత్మీకతలో సరిగ్గా జీవించినోడికి సమాధికారి కూడా ఇవ్వకూడదు. నాతో ఒప్పుకుంటున్నారా? లేకపోతే అక్కడ సమాధి కార్యక్రమం కదా, పాస్టర్ ఏం చెప్పాలి? ఫుల్ అబద్ధాలు చెప్పాలి. ఈ ఫలానా బిడ్డ దేవుని కొరకు జీవించి, దేవుని కొరకు సంఘాలు కట్టించి, దేవుని సేవకులకు నెల నెల సహాయాలు అందిపించి సువార్త చేసేసి సచ్చిందలగా
హలో, ఏం జరిగింది? ఇంతకాలం మోసే ఏ దేవుని గురించి శ్రమలు అనుభవించాడో, ఏ దేవుని గురించి ప్రకటించి తిరిగాడో, ఆ దేవునిని చూడగలిగిన అనుభవం ఎక్కడ దొరికింది? మందలను మేపుకుంటూ మేపుకుంటూ దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు నివసించిన చోటుకి వెతికి వెళ్ళడం మొదలెట్టేసరికి యేసయ్యను ముఖాముఖి చూచారు. చూచినప్పుడు ఏం కనిపించింది తెలుసా? యేసయ్య మనిషిగా వచ్చి దిగి రాలే, మనిషిగా వచ్చింటే బొమ్మ తయారు చేసిండు. నాకు అర్థమైంది సరస, నాకు అర్థమైంది. అగ్గిగా వచ్చారు, మనిషిగా దిగుంటే బొమ్మలు వచ్చేసును. అగ్గిగా దిగితే బొమ్మ రాదు కదా. హలో, దహించిన అగ్ని అగ్నిలా దిగారు. లో పగటి వేళ, పగటి వేళ అగ్గి కనిపిస్తుందా? ఎవరు చెప్పలే, అసలు కనిపించదు. కానీ మోసేకి కనిపించింది. హలో, ఇది కనబడని అగ్ని కాదు, కనిపించే అగ్ని. కానీ ఈ అగ్నికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ అగ్ని కాలినా ఏమవ్వదు, బూడిదవ్వదు. హలో, నీ మీద అగ్ని దిగినా నువ్వు బూడిద కాట్లే, దేవుని కృప. కొందరులో అగ్ని లేదు, కొందరులో ఏం లేదు, అగ్ని లేదు, బూడిదే బూడిదే. ఆరాధనలో బూడిద, పాటల్లో బూడిద, వాక్య పరిచర్యలో బూడిద, జీవితంలో బూడిద. హలో, బూడిద దేవుడికి అక్కర్లే, అగ్గి కావాలి, అగ్గి అగ్గి. అందుకే కొందరు ఉపవాసాలు చెప్పి చేసేసుకొని ఏం చేస్తున్నారు, తల నిండా బూడిదలు పోసుకుంటూ ఎక్కడ బూడిదున్న చోట్ల వెళ్ళి కూర్చొని దేవుని కాకేయడం. హలో, అవన్నీ పిచ్చి పనులవి. హలో, బూడిద కాదు మనకి కావాల్సింది, అగ్గి అగ్గి. హలో, ఎందుకంటే అప్పటి వరకు మోషే దేవుని ఏం చేయలే, చూడలే. మోషేకి దేవుని గురించి అవగాహన ఉంది, దేవుని గురించి శ్రమలు అనుభవించాడు, దేవుని గురించి వేదన అనుభవించాడు, దేవుని గురించి సుఖాలు వదులుకున్నాడు, దేవుని గురించి పదవి వదులుకున్నాడు, దేవుని గురించి పేరు వదులుకున్నాడు, దేవుని గురించి ఏం చేశాడు, రాజ్యభారాన్ని వదులుకున్నాడు, దేవుని గురించి డబ్బు హోదా అంతసన్నీ వదులుకున్నాడు. కానీ దేవుని ముఖాముఖి చూడలే. కానీ ఈయనకి, ఈయనని దర్శించడానికి దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు రాత్రి వేళ నిన్ను కూడా దర్శించడానికి యేసయ్య ఖచ్చితంగా వచ్చి తీరుతారు. యేసయ్య కానీ నిన్ను దర్శించడానికి వచ్చి తీరితే నీ జీవిత గమ్యంలో కొన్ని మార్పులు జరిగి తీరుతాయి, నీ ఆరాధన క్రమంలో కొన్ని మార్పులు జరిగి తీరుతాయి. నీవు ఇంతకరకు వాక్యం గురించి అవగాహన కలిగినట్ల మార్పులు భిన్నతగా కలిగిస్తుంది. హలో, చాలామంది పరిశుద్ధాత్మ గురించి అది ఇది చెప్తున్నారు, వాళ్ళ మీద అగ్గి దిగలే. కొంతమంది చెప్తారు కదా, ఈ పరిశుద్ధాత్మ వస్తే ఇలేంటి పిచ్చి పిచ్చి కేతలు గెంతేస్తున్నారు, ఊగిపోతున్నారు, ఏంటిది? హలో, అగ్గి ఒకటి మీద పడితే ఏమవుతుంది? కొందరిలో కాలట్లేదు కదా అయ్యాను, కొందరి మీద అగ్గి పడినా దిష్టి బొమ్మల్లా కూర్చుంటాయి, వారి సహనానికి మెచ్చుకోవాలి. అక్కడ ఇక్కడ చిన్న చిన్న స్తోత్రాలు వస్తున్నాయి. హలో, కొందరు మే అగ్గేసినా కూడా కొందరు ఏం చెయ్యో, చప్పట్లు కూడా కొట్టావు, నోరు కూడా ఆడించో, శుభ్రంగా గోడ గోడ కానుకొని హల్లెలూయా. హలో, కొన్ని వాక్య పరిచర్య విన్నప్పుడు, కొన్ని పాటలు పాడేటప్పుడు, కొందరు ప్రార్థన చేసేటప్పుడు, కొందరు తల మీద చేయించేటప్పుడు, కొందరికి ప్రైజులు అడిచేటప్పుడు, కొందరు సన్నిధిలో కొంతసేపు మాట్లాడుతున్నప్పుడు, ఏ ఒక అగ్ని ప్రవాహం వచ్చినప్పుడు మన 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 చప్పట్లు మారిపోతున్నాయి, మన స్థుతులు మారిపోతున్నాయి, మనం అప్పటి వరకు కూర్చిన విధానములో మార్పు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? అగ్ని దిగింది కాబట్టి. హలో, ఈ అగ్ని కాల్ చేసే అగ్ని కాదు, ఈ అగ్ని బూడిద చేసే అగ్ని కాదు, ఈ అగ్ని నిన్నేం చేసేది, శుద్ధీకరణలో నుంచి నడిపించుకొని అధిక శుద్ధీకరణలోకి తీసుకెళ్లేది, పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోకి తీసుకెళ్లేది, పవిత్రత నుంచి అధిక 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 పవిత్రతలోకి తీసుకొచ్చే అగ్ని ఇది. ఈ అగ్ని కావాలి.
కొన్ని కొన్ని చోట్ల అయితే ఈ అగ్గి లేదు. ఏం లేదు, ఏం లేదు, అగ్గి లేదు. హలో, మన ఆరాధన విధానంలో అగ్గిని ఉండాలి, మన ప్రార్థనా జీవితంలో అగ్గి దిగాలి. హలో, కేవలం చప్పట్లు కొడితే మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దిగేది. ప్రార్థన చేసినప్పుడు కూడా దిగుతాయి, కొందరు తల మీద చెయ్యుంచితే కూడా దిగుతాయి, కొందరు బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దిగుతాయి. ఏ పరిస్థితిలో అయినా దిగొచ్చు. కొందరు అనుకునే పాటలు పాడితేనే అన్ని వర్షం వచ్చేది, కొందరికి పాటలు పాడితేనే, కొందరు చెప్పిన డైలాగ్, ఈ వాక్య పరిచయం చేసినప్పుడు ఎందుకండి ఈ గోళ, పిచ్చి పిచ్చి గోలట. హలో, వాళ్ళకి అర్థం కావట్లే, ఆ వాక్యములో ఉన్న శక్తి ఆ మనిషి మీద ఏం చేసింది, ప్రభావంగా దిగింది. అందుకే ఆ మనిషి ఆ వాక్యాన్ని ఏం చేసుకున్నాడు, దేవా ఇది ఆత్మాభిషేకంగా నింపి తీర్చండి దేవా. ఆ వాక్యం ఏం చేసింది, ఆ మనిషిలో శుద్ధీకరణ తీసుకొచ్చింది. హలో, పరిశుద్ధాత్మతో ఆరాధన చేయడానికి ఇదే మక్కర్లే, పరిమితమే మక్కర్లే. ఏ మరియాకైతే వందనం వినేసరికే, ఎలిజబెత్కి అయితే వందనం వినేసరికే డ్యాన్స్ వచ్చింది, కొడుకుకి, ఆమెకి రాలే, తల్లికి రాలే, కొడుకుకి వచ్చింది స్తోత్రం. హల్లెలూయా. మోసుకున్న తల్లికి రాలే. ఇదే మనకి మనలో ఉన్న మన వాళ్ళ దగ్గర కూడా ఉన్న పరి ఇదే. పాశ్రమ్మ కదా, ఎవరు ఎలిజతమ్మ పాశ్రమ్మ కదా, మన అంత గర్వం ఉండకపోతే అవ్వదు కదా. హలో, ఉన్నారా నాతో కలిసి? అందుకే బుధలోకి దేవుడు దిగేసరికి బుధ ఏమవడం మొదలెట్టింది, కాలడం మొదలెట్టింది. అందుకే ఈరోజు రాత్రి వేళ వాక్య పరిచయం వింటున్న ఒక్కొక్కరితో నేను చెప్తున్న మాట, ఆ బుధ నీవై తీరాలి. ఈ బుధలో కొన్ని ముళ్ళులు ఉన్నాయి, ఆ ముళ్ళులు కాలాలా, ఆ ముళ్ళులు నీ దగ్గర నుంచి దూరం అవ్వాలా, అక్కి దిగి తీరాలి. కొన్ని పాటలు పాడేటప్పుడు అగ్గి నీ లోపల దిగాలి, కొన్ని వాక్య పరిచర్య విన్నప్పుడు నీలో అగ్గి దిగాలి. హలో, ఈ కాలంలో దేవుని బిడ్డలకి కావాల్సింది అగ్నితో ఉన్న అభిషేకం, అగ్నితో ఉన్న బాప్తీసం. ఈ నాటకం గల ఆరాధనని ముగించండి, ఈ నాటకం గల పాటలన్నీ ముగించండి, అగ్ని దిగిన పరిస్థితిని ఏర్పరచండి. దానికోసం సంఘాలు, సంఘ బిడ్డలు, సేవకులు ఏం చేయాలి, కన్నీరు కార్చి ఆగి తీరాలి. సేవా పరిచర్య చేస్తున్న వారికి, సేవా పరిచర్యకు ఆహ్వానం కలగడానికి ఆశ కలిగిన వారికి చెప్పిన ఒక నిర్ణయం, ప్లీజ్ మీరు సేవకుడిగా మారితే మీ సంఘాలను సేవా పరిచర్యలోకి నడిపించడానికి ప్రయత్నం ఉంటే అగ్గి దింపే పరిచర్యలోకి దిగండి, ఆత్మాభిషేకం దిగిన పరిచర్యలోకి చెయ్యండి. హలో, వ్యక్తిపర జీవితంలో అగ్గి దిగితేనే గుంపులో ఒత్త అగ్గి దిగేది, కొందరికి గుంపులో అగ్గి వస్తుంది, వ్యక్తిపరంగా అగ్గి ఉండదు. అర్థం కాలే, గుంపులో వచ్చినప్పుడు పులు అన్య భాష ఆరాధన, అన్ని ఒంటరిగా ఉన్నప్పుడు మారు భాష. హలో 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 హలో, ఒంటరిగా ఉన్నదే గుంపులో ఉన్నప్పుడు కూడా చూపించండి, గుంపులో ఉన్నది ఒంటరిలో చూపించి మాకండి. హలో హలో, ఉన్నారా నాతో కలిసి? అందుకే సేవా పరిచర్యకు ఆశ కలిగిన వాళ్ళు తమ వ్యక్తిపర జీవితంలో ఏం చేయాలి, అగ్గి దింపడానికి, పరిశుద్ధాత్మ అగ్గి దింపడానికి ఏం చేయాలి, ఒక ఆశ, తపన, దాహం. వారి ప్రార్థనలో ఎప్పుడు ఇవి ఏమిటి, దేవా నేను పాటలు పాడేటప్పుడు అగ్గి దిగాలి దేవా, వాక్య పరిచర్య చేసినప్పుడు అగ్గి దిగాలి దేవా, దేవా చెయ్యి తాకిన వెంటనే అగ్గి దిగాలి దేవా, ప్రజలు ఆత్మాభిషేకంతో నిండి తీరాలి దేవా. అగ్గి లేని పరిచర్య నాకొద్దు, అగ్గి లేని వాక్యాలు నాకొద్దు, అగ్గి లేని పరిచర్య నాకొద్దు.
అగ్గి అంటే నేనే మనం కాల్చిన అగ్గికు నేను పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాను. అగ్నితో ఆరాధన చేయలేని సంఘాలు వద్దు, వేస్ట్ అది, పనికిరాదు. ఆత్మాభిషేకం దిగలేని సంఘాలు ఏం పని చెయ్యో, అన్ని బొమ్మలే ఉంటాయి. దాని బదులు ఏ మన గిఫ్ట్ షాప్కి వెళ్తే దొరికినట్టు ఉంటాయి. ఆ షాపులు అన్ని సరుకులు ఉన్నాయి ఉంటాయి. విశ్వాసులు అంత అందంగా చకముకగా మెరుపులు లైట్ వెలుగుతున్నప్పుడు చకముక కడతారే తప్ప ఏ పనికి రాదు. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలారు ముఖాముఖి మోషే దేవునికి చూచినట్టుగా, ముఖాముఖి దేవుని యొక్క ఆత్మాభిషేకం చూచినట్టుగా మనం చూడడం కాదు, అనుభవించి తీరాలి. పాత నిబంధన కాలంలో ప్రజలు చూచిన వారే కొత్త నిబంధనలో వచ్చిన సంఘం అనుభవించి తీరాలి. అందుకే ఈరోజు రాత్రి వేళ అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో పెంతెకొస్తు అనుభవం, పెంతెకొస్తు మతం కాదు, పెంతెకొస్తు అనుష్ఠానం కాదు. కొందరు పెంతెకొస్తు అనుష్ఠానం, పెంతెకొస్తు మతం, మేము పెంతెకొస్తులం అండి, పెంతెకొస్తులం అని చెప్పుకు తిరగడం కాదు. పెంతెకొస్తు అనుభవం ఉండాలి, చెప్పాలి. 50వ రోజు అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండగ వచ్చిన కాలములో సంఘం మొత్తం ఏం చేసింది? ఆత్మాభిషేకములో నిండింది, అగ్ని దిగింది, అగ్ని అనుభవంలో ఆరాధన చేసిన గుంపులో ఉన్నవాణ్ణి నేను. పేరు పెంతెకొస్తే అగ్ని ఉండదు. పేరు ఉన్నారా? పేరు కొన్ని కొన్ని సంఘాలకి మేము వెళ్తా చూస్తున్నాం, విశ్వాసులు శుభ్రంగా ఆరాధన చేస్తారు, పాస్టర్ గారి దిష్టి బొమ్మలా కూర్చుంటారు. అప్పుడు నాకు అనిపించిన పాస్టర్ గారు కొత్త నిబంధనలు ఉన్న సేవకుడు, విశ్వాసులు పాస్టర్ గారు పాత నిబంధనలు ఉన్న పరిచర్య చేసినవాడు, విశ్వాసులు కొత్త నిబంధనలు ఉన్న పరిచర్య చేసినవాడు. సూపరు. కొన్ని కొన్ని చోట్ల అయితే పాస్టర్ గారు ఆరాధన చేయడం మొదలంటే విశ్వాసులు ఏం చేస్తారు? టక్కని పట్టుకుంటారు. హలో, మోషే అగ్నిని ఏం చేశారు? చూచాడు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు దాహం కలిగిన వాడు, దేవుని కొరకు శ్రమలు అనుభవించిన వాడు, దేవుని కొరకు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పేది, నీ శ్రమలో, నీ కష్టాల్లో, నీ జీవిత అనుభవాల్లో ఏం చెయ్యాలి? ఆత్మాభిషేకం చూసి వెళ్ళిపోవడం కాదు, ఆత్మాభిషేకాన్ని అనుభవించి వెళ్ళాలి. అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక నిర్ణయం నీ జీవితంలో తీసుకో, నేను దేవుని ఆరాధన చేసిన సమయంలో, నేను దేవుని యొక్క నామాన్ని పలికిన సమయంలో, నేను దేవుని కొరకు ఏదైనా చేసే సమయంలో ఆత్మాభిషేకం దిగి తీరాలి. ఆత్మాభిషేకం దిగలేని ప్రార్థన నాకొద్దు, ఆత్మాభిషేకం దిగలేని సాక్ష్యాలు నాకొద్దు, ఆత్మాభిషేకం దిగలేని సంఘాలు నాకొద్దు, ఆత్మాభిషేకాన్ని దింపలేని సేవకుడు నాకొద్దు. ఈరోజు రాత్రి వేళ అలాంటి యొక్క నిర్ణయముతో దేవుని యొక్క సన్నిధిలో ఏం చేసేసుకో, తీర్మానం తీసేసుకో. అందుకే మోషే ఏం చేశాడు? అగ్నిని చూచినప్పుడు దగ్గరికి రావడానికి ఇష్టం కలిగింది. ఇదేంటి వింత కలిగింది? నేను చెప్పేది నరకమకాండ 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకే నేను చెప్పొచ్చిన మాట, తీయక్కర్లే, మీ యొక్క అందరికీ తెలిసిన విషయమే. ఈ అగ్నిని చూచినప్పుడు ఏం చేశాడో తెలుసా? మోషే దగ్గరికి రావడం మొదలెట్టాడు. అక్కడ దగ్గరికి రాకముందు మోషే చేసిన పని ఏంటో తెలుసా? మందలకు ఒక పక్క పెట్టాడు. హలో, మందలకి ఒక పక్క పెట్టే సేవకుడు ఏం పొందుతున్నారు? ఈ కాలంలో అలా కాదు. దేవుడు ఆ విషయాన్ని ఏం చేశారు? సూటిగా చూచింది. దేవునికి ఆ విషయం ఏం కలిగింది? ఆనందం కలిగింది. ఏ ఈ మనిషి, ఆయన వ్యక్తిపరంగా అగ్నిని చూడాలనుకున్న ఆశ, మందలకి ఏం చేశాడు? మంచి కాపరి కదా, మందలకి పిలవకుండానే మందలు ఏం చేస్తాయి? వెనక్కి వచ్చేస్తాయి.
హలో మంద దగ్గరికి వచ్చినప్పుడు మంద లోపల నుంచి శబ్దం బయటికి వచ్చింది, మోషే మోషే. ఎక్కడ దేవునికి నేను స్తుతించగలిగేది? హలో, ఆత్మాభిషేకంలో దిగితే, ఆత్మాభిషేక అనుభవంలోకి దిగితే ఇప్పటి వరకు నీ పేరు పిలవలేని యేసయ్య అని పేరు పిలుస్తారు. హలో, మనుషులు పిలిస్తే వేరేగుంటుంది, దేవుడు పిలిస్తే దానికన్నా వేరేగుంటుంది. హలో చూడండి, మోషే జీవితంలో కొన్ని ఏమవుతున్నాయి, ఆత్మీక బంధకాలు తెగిపోతున్నాయి. ఇప్పటి వరకు మోషే నేత్రం ద్వారా ఏం చేయలే, ఏసయ్యని చూడలే, కంటికున్న బంధకం ఇరిగింది. అప్పటి వరకు ఏం చేశారు, చెవిటి ద్వారా విన్న వర్తమానాలు, ఏవేవో వర్తమానాలు. కానీ ఇప్పుడు ఏం వర్తమానం వినడం మొదలెట్టాడు, దేవుని యొక్క శబ్దం వినడం మొదలెట్టాడు. చూడండి, ఆత్మాభిషేకం దగ్గరికి వస్తే మార్పు, నీ చూపు మారిపోద్ది, నీ చెవిటికి వినబడే శబ్దాలు మారిపోతాయి. హలో, అప్పటి వరకు బుధ కాలుతుందే తప్ప బుధ ఊడిదవ్వట్లే, బుధ లోపల నుంచి ఎవరు మాటలు బయటకు వచ్చినాయి. అలాగైతే పరిశుద్ధాత్మాభిషేకం దిక్కితే పేరు కూడా చెప్తారు, అవునా? ఈ కాలంలో కొందరు చెప్పుకు తిరుగుతున్నారు, పరిశుద్ధాత్మ లేదు, అది లేదు, ఇది లేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, వాళ్ళకి చెప్పాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం ఏం చేయాలి చెప్పాలి. ఆత్మాభిషేకం దిగితే పేరు పలుకుతారు, ఆత్మాభిషేకం దిగితే భవిష్యత్తులు చెప్తారు, ఆత్మాభిషేకం దిగితే భాషలు మారిపోతాయి, ఆత్మాభిషేకం దిగితే దర్శనాలు మారిపోతాయి, ఆత్మాభిషేకం దిగితే చూపు మారిపోతాయి, ఆత్మాభిషేకం దిగితే స్వస్థతలు జరుగుతాయి, ఆత్మాభిషేకం దిగితే ఏమవుతుంది, మార్పులు జరుగుతాయి, ఆత్మాభిషేకం దిగితే ప్రజలు దేవుని వెతుకుతారు, ఆత్మాభిషేకం దిగితే జీవిత గమ్యంలో మార్పు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆలోచించండి, ఆత్మాభిషేకం దిగకపోతే అవి కూడా ఆలోచించాలి కదా. ఎవరు చెప్పలే, ఆత్మాభిషేకం దిగితే అన్నీ అవుతాయి, దిగకపోతే సంఘ బిడ్డలకి ఉత్సాహం ఉండదు, ఇచ్చిపుచ్చు విషయంలో అడుగుతారు, చిన్న చిన్న విషయాలకి కొట్టుకుంటారు. ఏ విషయం చూసినా పాస్టర్ గారిని చూస్తే కోపం అనిపిస్తుంది, ఏ విషయంలో కూడా సుఖం ఉండదు, వస్తారు దిష్టి బొమ్మలా కూర్చుంటారు వెళ్తారు అంతే తప్ప ఏ సుఖం ఏం చేయలేరు. అలాగైతే ఈరోజు రాత్రి వేళ నిర్ణయించుకోండి, ఆత్మాభిషేకం దిగి ఉంటే ఎన్ని మార్పులు జరుగుతాయి. అదే కదా మోషేకి జరిగింది, కంటి ద్వారా దేవుని చూడగలిగాడు, చెవుల ద్వారా దేవుని వినగలిగాడు, దేవునికి దగ్గర అవ్వగలిగాడు. ఎప్పుడు? బుధ కాలింది చూసినప్పుడు. నాతో ఉన్నారా అందరూ? అక్కడ ఒక్క మాట రాసుంది, బుధలోంచి దేవుడు మాట్లాడడం మాత్రం కాదు కొన్ని విషయాలు కూడా ఆయనకి బయలుపరిచి చెప్పారు. ఏంటో తెలుసా? చిత్తము ప్రభువ. తర్వాత అందుకు ఆయన దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, ఈ పాదముల నుండి నీ చెప్పలను విడుకు. చాలు. ఏం తీసేయమన్నారు? చెప్పలు. ఏమి, దేవుడికి చెప్పులు నచ్చలేదా? ఒక విధానంగా ఐగుప్తు దేశం వచ్చి వచ్చిన సరుకు అని చెప్పొచ్చు, ఓకే, కాదు తప్పులేదు. అంటే దేవునికి చెప్పులు నచ్చవా? హలో, ఆ కాలం ఉందన్నా ఎబ్రియులు ఏం చేస్తారు తెలుసా, అరణ్యాల్లో నడుస్తారు కాబట్టి మొత్తం శరీరం కప్పుకొని ఉంటుంది, కానీ కాళ్ళు ఒకటే కప్పుకొని ఉండదు, మొత్తం ధూళి బూజు అన్ని చెత్త అంతా ఎక్కడుంటుంది, కాళ్ళకే. అందుకే ఏసయ్య కూడా ఏం చేశారు, పరిచర్య చేసినప్పుడు కాళ్ళే కడిగించారు, ఎందుకంటే కాళ్ళల్లోనే చెత్త ఎక్కువ ఉన్నది. హలో, అంటే దానికున్న అర్థం ఇంతే, కాలికి చెప్పు ఉంటే స్పీడ్ ఎక్కువ వస్తుంది అంతే కదా. నా జవాబు ఏమి చెప్పలే. మనం ధరించినట్టు చెప్పు కాదు అమ్మా, మనం ధరించిన స్లిప్పర్ చెప్పులు కావు, అవి ఎలాంటివి తెలుసా, బెల్ట్ ఉన్న చెప్పులు. అవి ఎక్కడి వరకు ఉంటుంది తెలుసా, మోకాలు వరకు ఉంటుంది. దానికి ఎలా చెప్తారు, ఇలాగ ఇలాగ వంక వంకగా ఉంటుంది. ఇంకా
ఇది కాలు అనుకోండి, కాలుకెలాగా సుట్టి సుట్టి ఉంటుంది, ఇలాగ 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 చుట్టి చుట్టి బెల్ట్ లాగా, బెల్ట్ చూసారు కదా, బెల్ట్ మొత్తం ఎక్కడి వరకు, ఈ మోకాల వరకు వస్తుంది, ఎక్కడి వరకు, ఎందుకో తెలుసా, పరిగెట్టినప్పుడు ఏం కాకూడదు, ఊడిపోకూడదు, మనసెప్పులని పెరిగెడితే ఆడింటికి ఈడింటికి వెళ్తుంది. ఒక హల్లెలూయా వచ్చింది. మనసులన్నీ ఎక్కడికున్నాయి, కాలుకు మాత్రమే, మంచులో నడిచిన వాళ్ళు చూసి చూసారా, అవి ఎక్కడి వరకు, అరికాలు వరకు, ఎందుకంటే మంచులో ఏమైపోతుంది, కాలు దిగిపోద్ది. అవునా, వర్షాకాలంలో పోలీసు వేసిన చూసి చూసారా, అవి ఎక్కడ వరకు, ముడుకులు వరకు. చూడండి, ఒక్కొక్క కాలంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క రీతిగా ఉన్నవాళ్ళు ఒక్కొక్క రీతిగా. ఈ మోషే కూడా ఇలాంటి చెప్పులు వేసుకొని ఏం చేశాడు, దేవుని దగ్గరికి వద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, నీ కాలుకున్న స్పీడ్ తీసాను ఆయన. అందుకే కదా ఒక మనిషికి ఒక్క గుద్దుకి చంపేశాడు స్పీడు. ఉన్నారా అందరూ, దేవుని దగ్గర ఈ నాటకాలు పనిచేయ్యో. అంటే ఏం కావాలి, కాలికి కొన్ని శుద్ధీకరణ జరిగి తీరాలి. అందుకే కదా నీ అడుగు జాడలు, బైబిల్ చెప్తున్న మాట, సువార్త చెప్పిన వారు పాదం. హలో, సువార్త చెప్పలేనోడుదో, దరిద్ర కాదు, అలా చెప్పండి, మనోహరం లేదని చెప్తావా, దరిద్రం. అలాగైతే సువార్తకి వెళ్ళకపోతే మీరెవరో మీరే తెలుసుకోండి. అందుకే ఆ బంధకం ఈరోజు ఎరగొట్టండి, నీ కాలుని మనోహరంగా మార్చండి. ఎందుకు, అది సువార్త మోసిన కాలు కాబట్టి. అందుకే మోషే ఏసయ్య దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్పారో తెలుసా, నీ కాళ్ళల్లో ఉన్న కొన్ని బంధకాలు ఉన్నాయి కదా, తీసివేయి, ఊడ్చివేసేసి తీసివేసేసాయి, నీ స్పీడ్ కొద్దిగా తగ్గించు. హలో, కొన్ని చెత్త దరిద్రం ఏం చేయాలి. అందుకే కదా మనం తాగుడు మానేసాం, సిగరెట్ మానేసాం, సినిమా మానేసాం, దేనికి, ఎవరు చెప్పలే, ఎందుకు మానేసాం, చూడడానికి ఇష్టం లేక, చూడడానికి ఇష్టమే కానీ ఏం చేసాం, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, నా జీవిత శుద్ధీకరణ కొరకు, పాపానికి గుడ్ బై చెప్పడానికి దొరికిన అవకాశాలన్నింటినీ ఏం చేసేసాం, వినియోగపరిచేసాం. దేవుడే సాక్షాత్ ఆయనకి చెప్పినప్పుడు ఈ విండా, చూడు ఏం చేశాడు, కొన్ని స్పీడ్ కలిగినవన్నీ తీసేస్తే ఇంకా మర్మాలు దేవుడు మాట్లాడతారు. కొందరు చెప్తున్నారు, ఏంటి దేవుడు నాతో మాట్లాడలే, ఏవేవో కాళ్ళకు ఉన్నాయి, తీసేనాయనా, తీసేయి, తీసేస్తే దేవుడు మాట్లాడతాడు, దేవుడు కనిపిస్తాడు, నీ స్పీడ్ తగ్గిద్ది. అందుకే కదా యాకోబు అప్పటి వరకు పరుగులాడేవాడు, దేవుడు ఒక్క తాకు తాకేసరికి కుంటోడై సూపర్ నడక మారింది. 10 లక్షల మంది గుంపులో యాకోబుని పడేస్తే పోల్ చేస్తారు, ఏడిది యాకోబు, ఈ కాలమునున్న యాకోబులు గుంపులో గోవిందమే. ఎవడు కూడా అర్థం కాదు, ఎందుకంటే నడకకి మార్పు లేదు, శుద్ధీకరణకి మార్పు లేదు, జీవితానికే మార్పు లేదు, అంతా ఉంటాయి, ఎవరు ప్రేజ్లో లేదు. హలో, ఉన్నారా నాతో కలిసి, దేవుని సరిగ్గా చూచిన వాడిలో ధరించిన చప్పుల్లో కూడా మార్పు ఉంటుంది. ధరించిన ఓకే, వేసుకున్న చెప్పుల్లో, ధరించుకున్న చెప్పుల్లో కూడా, నడిచిన నడకలో కూడా. ఆ రోజు మోషే యొక్క కుంటితనం మారింది, కొద్దిగా స్లో అయ్యాడు కుర్రోడు, కొద్దిగా జాగ్రత్త పాటించాడు, కాళ్ళల్లో కొద్దిగా జాగ్రత్త పాటించాడు. హలో, చెప్పులు లేకుండా నడవడం ఎంత సూపర్ కదా,
కొందరు చెప్పులు లేనప్పుడు కూడా సోహో యమ పరుగుడే పరుగుడు, అందుకే ఏమైపోతాయి, బద్దలు అయిపోతాయి. దాని తర్వాత క్రాకు జాకు జీకు అన్ని రాస్తారు కాలికి. ఇంకా కొందరైతే రంగు కొట్టేస్తారు, నలుపు రంగు, చామంచాయ రంగు, ఏ రంగులు కావాలి అన్ని కాటికే. హలో, మోషేకి అర్థమైంది, ఇక నా అడుగు జాడలు ఏమై తీరాలి, జాగ్రత్త అయి తీరాలి. దేవుడు చెప్పులు తీసేయమన్నారు. హలో, ఈరోజు రాత్రి వేళ దేవునికి దగ్గర అవుతున్న కొద్దిగా నీ నడవడిక జాగ్రత్త కలుగుతుంది. నీ అడుగు నీవు పాదం పెట్టినది జాగ్రత్త కలిగేటట్టుగా ఉంటుంది. మోషేకి అర్థమైంది, చెప్పులు లేనప్పుడు ఫుల్ చెప్పులు ఉన్నప్పుడు ఫుల్ స్పీడే, చెప్పులు లేకపోయేసరికి స్పీడ్ కొద్దిగా కొండ కదా, పుల్లు రాళ్ళే రాళ్ళు కదా, మెత్తలు మెత్తలు మెట్టలు మెట్టలు. ఈ కాలంలో ఉన్న విశ్వాసాలు అయితే నడిచొస్తే చాలు, చిలికి చలక చిలికి చలకే. ఆటోమేటిక్గా ఏదో పనుల్లో కూర్చున్న కుర్రోళ్ళు కూడా టక్కని కిటికీ దగ్గరికి పరిగెడతారు. ఇంకా నడిచిన నడకలో కూడా ఒక మార్పే. నేను దేవుని బిడ్డల సంగతి చెప్పేది, అన్యుల సంగతి కాదు. నేను ఆ దేవుణ్ణి, దేవునికి సుచిత్రని, ఆది మీద ఆత్మాభిషేకం దిగిందంటే ఇవన్నీ ఎవరి నోట్లో ఎవడి ఇంటికో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే కొందరు గాజులు గీజులు వేసుకొని చర్చికి వచ్చి కూర్చున్నప్పుడు ఆత్మాభిషేకం దిగిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత సీపురు పట్టుకునేది. ఏమమ్మా ఇక్కడ ఎందుకు వేగదు, లేదా ఇక్కడ చిన్న పని ఉంది, ఏమమ్మా పని లేదు ఇక్కడ చిన్న పని ఉంది, ఏటా పని లేదు ఇక్కడ చిన్న పని ఉంది, లేదా ఇగారు ఎండకనైనా శుభ్రంగా ఆత్మాభిషేకం దిగినప్పుడు ఆరాధన చేసినప్పుడు చేతుల నుంచి కాళ్ళ నుంచి కొన్ని పరిగెట్టగారు అయ్యారు, అవన్నీ ఏరకపోతే చిన్న నాకు చెత కొడతారు. ఏసుకున్నప్పుడు ఉన్న ఆనందం ఏరుకున్నప్పుడు వస్తుంది ఆత్మాభిషేకం దిగితే. ఉన్నారా అందరూ, అందరు సైలెంట్ అయిపోయారు, ఏదో ఒకటి చెప్పండి, కొద్దిగా వైలెంట్ అవ్వండి. ఎవరికైనా రాయి తీసుకొట్టాలనిపిస్తుందా? ఎవరు ఏం చెప్పట్లేదు. ఏంటయ్య గారు, అందుకే ఆరాధనకు వచ్చినప్పుడు సరిగ్గా ఉన్న ప్యాంటు షర్టు సరిగ్గా ఉన్న బట్టలు ధరించుకొచ్చి తెచ్చేయండి. ఆత్మాభిషేకం దిగితే మళ్ళీ వచ్చి కప్పి పెట్టడానికి మనుషులు రాకూడేటట్టుగా ప్రయత్నాలు చేయకండి. తర్వాత ఒక్కొక్కరు వెనక తిరగాలి, అవి పట్టుకోవడానికి ఇది పట్టుకోవడానికి. అమెరికా దేశంలో యూరోప్ దేశంలో ఉన్న సంఘాల్లో ఏమున్నాయి తెలుసా, కొందరు కుర్రోళ్ళు ఉన్నారు ఆత్మాభిషేకం దిగినప్పుడు దుప్పట్లు పట్టుకొని తిరుగుతారు. చూసారా ఎప్పుడైనా ఆత్మాభిషేకం దిగినప్పుడు? ఎందుకంటే వీళ్ళు పిచ్చి పిచ్చి ఆటదిట్టంగా ఉన్న బట్టలు వేసుకొని వస్తారు. ఆత్మాభిషేకం దిగినప్పుడు అంతా పర్రే. అందుకే ఈ పిల్లలు ఏం చేస్తారు, దుప్పటి పట్టుకుని అటు ఇటు తిరుగుతారు. ఈ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళ మీద దుప్పటి ఏం చేసేస్తారు, కప్పేసి పడేస్తారు చచ్చిపోయిన సవాళ్ళలాగా. నేను దేవునికి స్తుతిస్తున్నాను, ఆ పిల్లలకు అర్థమైంది ఇవన్నీ సవాలు అయిపోయాయని. ఎందుకంటే ఆత్మాభిషేకం దిగింది కదా. అందుకే దయచేసి ఆరాధనకు వచ్చినప్పుడు సరిగ్గా ఉన్న బట్టలు వేసుకొని రండి, సరిగ్గా ఉన్న చీరలు వేసుకొని రండి. తల మీద ఉన్న ముసుగు బాగా కట్టుకోండి. కొందరు కట్టుకోరు, ఆరాధన చేసిన ముసుగు ఎంత ప్యాన్ తిరిగినట్టుగా తిరిగింది. ఆరాధనకి వెళ్తారా ముసుగు పట్టుకోవడానికి వెళ్తారా?
కొందరికి ముసుకే ఉండదు, కొందరికి ఏముండదు. ఆత్మాభిషేకం దిగిన తర్వాత ఇవన్నీ దిగేసరికి ఇది చర్చియా, డాన్స్ చేసిన చోట అర్థం కాదు. అందుకే ఆడవాళ్ళు తల తల జుట్టు ఏం చేసుకోవాలి శుభ్రంగా, ఏంటి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే దానికి ఏం దొరుకుతాయి, దాన్ని ఏమంటారు క్లిప్పు క్లిప్పు ఏమేమో దొరుకుతాయి, అవన్నీ ఏంటి శుభ్రంగా పెట్టేసి మంచి స్కార్ఫ్ పెట్టేసి కట్టండి. ఎగురుతున్న స్కాపులు పరిగెడుతున్న స్కాపులు వేసుకొని రాకమాకండి, బట్టలు కూడా మంచిగా వేసుకొని రండి. సేవా పరిచయం చేసినప్పుడు ఇలాంటి పిచ్చి పనులకి మేము ఏం చేయలేకపోతున్నాం. మళ్ళీ ఆరాధన చేయడానికి చూడాలా, ఇవన్నీ పట్టుకోవడానికి చూడాలా. నేను నవ్వేసి చెప్పడం ఏంటంటే కొన్నిట్లో క్రమం తీసుకురావాలి. అందుకే ఇంటి దగ్గర నుంచే సిద్ధపాటు కలిగి రండి. అద్దంలో 4 సార్లు చూడటం కాదు, వేసిన బట్టలు 4 సార్లు స్ట్రెచ్ చేయండి. ఆత్మాభిషేకం దిగితే ఊడిపోదు కదా. ఊడిపోతున్నాయి అంటే కొన్ని ఉన్నాయి ఆలోచించండి, కొన్ని దెయ్యాలు ఒంటిలో ఉన్నాయి. అందుకే నేను చెప్పొచ్చిన మాట పరిశుద్ధాత్మ దిగితే కొన్ని చెప్పులు ఏమవుతాయి, ఊడదీస్తారు దేవుడిని. ఇది కొందరికి గాజులే, ఆ బంధకం అంతా గాజుల మీద ఉంటాయి, దేవుడు ఆ బంధకాన్ని ఎరగొడతారు. కొందరికి కాళ్ళకి పట్టేలే, ఆ బంధకం అక్కడ ఇరికిద్ది. కొందరికి ఒంటి నిండా నగలే. ఒక చోటికి ఆరాధనకి వెళ్ళినప్పుడు అమ్మగారు నగలన్నీ వేసుకొచ్చి ఆరాధన చేశారు, అభిషేకం తిరిగేసరికి నగలు అటు ఇటు పరిగెట్టడం మొదలు, ఆరాధన ఆపేసి నగలు ఎత్తుకుతున్నాయి. హలో, నేను చెప్తున్న మాట కొన్ని కొన్ని హత్తుకున్న ఆసక్తి చెందుతున్న వదులుకోలేని కొన్ని సరుకులు ఆత్మాభిషేకం దిగినప్పుడు నిన్నేం చేస్తాయి, విడిచి వెళ్ళిపోతాయి. మోషే కడిగితే చెప్తాడు, నేను చెప్పులు తీయడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, చెప్పులు నా జీవితంలో శ్రేష్టత కలిగినది, నాకు స్పీడ్ కనిపించేది, నా జీవితంలో ఒక క్రమం లేని సరుకు నా చెప్పులు, నన్ను పాపం వైపు నడిపించే ఒక చెప్పులు, దానిని నేనేం చేస్తా. ఆత్మాభిషేకం దిగితే ఎలాగవుతుంది, దిగకపోతే ఆలోచించక్కర్లేదు. ఆ సంఘం ఎలాగుంటుందో, ఆరాధన ఎలాగుంటుందో. వయసులో ఎవరు చెప్పట్లే. కొన్ని కొన్ని చర్చిలో బల్ల కార్యక్రమం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గ్లాసుల బల్ల కార్యక్రమం ఇస్తుంది, ఒంటి నిండా రంగు పూసేసుకొని వస్తారు, ఆ గ్లాసుల రంగు అంతా ఉంటుంది, ఈ పాస్టర్ గారు రంగు తొడవలేక వస్తారు. ఇప్పుడు రంగు లేదు, లిప్ బామ్ వేసుకొని తిరుగుతున్నారు రంగుకు బదులు. అందుకే పాస్టర్ గారికి కూడా వెరైటీగా మారిపోయి చిన్న చిన్న డబ్బాలు చేస్తారు. అవి కూడా కొందరు ఏం చేయరు, నోరు పెట్టి తాగరు, ఎత్తిపోసుకోండి, ఇదే పెద్ద గ్లాసు లాగా. ఆ పాస్టర్ గారికి తెలుసు ఏమని, నీకు చిన్న గ్లాసులో ఇచ్చిన నోరు పెట్టి తాగు, అది కడుగుతారులే, అవి ఏ నీళ్ళు వేసి మరి కడుగుతారు, ఏం భయం వద్దు. కొందరికి ఇప్పుడు కూడా ఆ కుష్టి పోలే, ఏ కుష్టి, వేరే వాడు ఎంగిరి నేను తినడం ఏంటి, వేరే వాడు నోరు పెట్టింది నేను తాగడం ఏంటి. మీరందరికీ అనుమానం ఉంటుంది కదా, ఈ బల్ల కార్యక్రమం చేసిన టేబుల్ చిన్న ఇది ఉందా, ప్లేట్ ఉందా, గ్లాస్ ఉందా, మాలాంటి సేవకులు కుటుంబం దాన్ని కడిగే తీసుకొస్తున్నాం, వేడి నీళ్ళు మామూలు నీళ్ళు కాదు, మరుగుతున్న మంట నీళ్ళు. మేము కడకుండా తెచ్చిన వాళ్ళు కాదు, కడకుండా తెచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ సంగతి మనకు తెలియదు, మేము చేసింది మేము చెప్తాం. మీకు కానీ సందేహం ఉంటే బల్ల కార్యక్రమం ఇచ్చిన గ్లాస్ ఇక్కడ, ఏ గ్లాసు ఏ గ్లాసు, పాస్టర్ అయ్య గారు పాస్టర్ గారు నిన్ను ఎన్నిసార్లు కడిగారు అని అడుగు, అది సాక్ష్యం చెప్పింది.
ఉన్నారా? అందుకే ఈ డెకరేషన్లు బల కార్యక్రమం తాగి బల కార్యక్రమ పరిచర్య జరిగినప్పుడు రొట్టి ఇరిపే దాంట్లో స్టైలు, ఈ తాగే దాంట్లో స్టైలు చూపించమాకండి. మనమందరం దేవుని బిడ్డలమే, ఒక కుటుంబమే. ఈ డెకరేషన్లు ఏమో పనిచేయ, ఒక కుటుంబంలో ఉన్న సభ్యులు ఏ రీతిగా నీళ్లు తాగుతున్నారో అది బొత్తిగా ఏం చేసుకోవాలి, నోట్లో పెట్టి తాగండి. అది ఒక క్రమం. రొట్టి విరిచినప్పుడు ఏం చేయాలి, ఆ రొట్టిని జాగ్రత్తగా విరిచండి, అది కింద పడకుండా. దానిని ఏం చేస్తున్నాం, మనకి కలిగిన పరిశుద్ధత ఏం చేయాలి, మనం వాడుతున్న సరుకుల్లో కూడా కనిపించి తీరాలి. ఇది నేను చెప్పడానికి కారణం ఏంటో, ఆత్మాభిషేకం కలిగిన వారికి ఈ పరిజ్ఞానం ఉండి తీరింది. ఉన్నారా అందరూ? అందుకే మోషే గారి చేత దేవుడు ఏం చేశారు, చెప్పులు తీయించారు. చెప్పులు తీసిన తర్వాత దేవుడు ఏం చెప్పడం మొదలెట్టారో చూడండి. చెప్పులు తీయించిన తర్వాతే దేవుడు అసలు విషయం మాట్లాడడం మొదలెట్టారు. హలో అంటే ఆ కొండ పరిశుద్ధమైన కొండ ఆ కొండ పరిశు. అందుకే చాలా మందికి ఈ కాలంలో కొన్ని పిచ్చులు ఉన్నాయి, కొండల మీద పరిశుద్ధత ఉందంట. అందుకే కొండ మీద చర్చిలు కడతారు, కొండ మీద ప్రార్థనాలయాలు కడతారు, కొండ మీద ఇల్లులు కూడా కడతారు. హలో, కొండ మీద కాదు పరిశుద్ధత, ఆ కొండ మీద పశువులు ఉన్నాయి. పశువులన్నీ ఒకటి రెండు అన్ని చేసిన చోటే. హల్లెలూయా, ఎవరు చెప్పలే. మరి అదేలాగా పరిశుద్ధంగా మారింది. దేవుడు ఆ చోటులో సాన్నిధ్యతతో దిగారు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ దిగేసరికి ఆ చోటుకి ఒక మార్పు జరిగింది. అదే కదా దేవుడు కొండ మీదకు దిగినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట ఏంటో తెలుసా, అడవిలో ఉన్నవారు ఎవరు కూడా కొండ ఏం చేయకూడదు, ఎక్కకూడదు. కొందరికి పరిశుద్ధత లేదు, ప్రార్థనకు వచ్చేస్తారు ఏట్లేక జీవిత శుద్ధీకరణ ఉండదు, బల కార్యక్రమం తినేస్తారు. అవునా? హలో, ఆత్మీకులు అలా చేయకూడదు. జీవిత శుద్ధీకరణ లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధత కలిగిన పరిచర్యలు చెయ్య కలపకూడదు. అందుకే దేవుడు ఏం చేశారు, ఆ చోటులో దేవుని యొక్క పరిశుద్ధత దిగేసరికి ఆయన చేత చెప్పులు తీయించారు. చెప్పులు తీసేసిన తర్వాత దేవుడు ఏం చేశారు తెలుసా, భవిష్యత్ కాలములో ఉన్న రహస్యాలన్నీ మోషేతో మాట్లాడడం మొదలెట్టారు. ఏం మాట్లాడారో తెలుసా, అబ్రహాము యొక్క దేవుడును, ఇసహాకు యొక్క దేవుడును, యాకోబు యొక్క దేవుడును, తరతరములుగా ప్రజలను మార్పులోకి నడిపించిన వాడును నేనే. ఇది విన్నప్పుడు నేను ఆలోచిస్తాను, మోషే దూకి దూకి దేవునికి ఆరాధన చేస్తుంటాడు. హలో, ఉన్నారా అందరూ? అందరూ ఉన్నారా? ఇప్పుడు దాని ఆరో వచనం ఒకసారి చూడండి. నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్హాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొనెను, దేవుని వైపు చూడెను, ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవేర్చెను. తెలుగులో మాట స్పష్టత లేదు, ఇంగ్లీష్లో ఏం రాసిందో తెలుసా, ఆయనకి భయం కలిగింది, ముఖం కప్పేశాడు, భయం కలిగేసింది ఆయనకి. హలో, ఈ కాలంలో ఉన్న ప్రజలకి భయం లేదు కదా, మరణ భయం ఉంది, దేవుని భయం లేదు. ఏముంది, మరణ భయం ద్వారాతి ఘోరం, దేవుని భయం హిల్లే, అస్సలు హిల్లే. కానీ మోషేకేం కలిగింది, దేవునికి దగ్గరవుతున్నే కొద్దిగా, దేవుని చూస్తున్నే కొద్దిగా లోపల భయం పుట్టుకు రావడం మొదలెట్టింది. హలో, దేవుని ఆరాధించిన వారు భయముతో వణుకుతో దేవుణ్ణి ఏం చేయాలి,
ఈ నాటక భయం నాటక వణుకు కాదు. ఈ భయంతో కొందరు చూసారా చర్చికి వచ్చినప్పుడు ఎలా చేతులు ఎత్తేస్తారు, అది భయంతో కాదు, అది నాటకం. అది గుంపులో పొలం కడ పనిచేసినప్పుడు సయ్యత్తి అలేలి చెప్పరు. మార్కెట్లో నడిచినప్పుడు అలేలి చెప్పరు, చర్చికి వచ్చినప్పుడు పుల్లు చెయ్యెత్తేస్తారు. నాటకం అది. హలో, ఆ నాటక వణుకు భయం కాదు, ఒరిజినల్. ఆమోసుకు కూడా వాక్యం బాగా తగ్గుతుంది కదా, గట్టి గట్టిగా హల్లెలూయా వస్తుంది. హలో, ఆత్మాభిషేకం దిగేసరికి మోషేకి కలిగిన మార్పులు మీరు చూసారా? అలాగైతే ఈరోజు రాత్రి వేళ వాక్యం ఆలకించిన ఒక్కొక్క బిడ్డలతో నేను చెప్పేది, ఆత్మాభిషేకం నీ మీదకి దిగితే ఎన్నెన్ని మార్పులు జరగదు. అందుకే ఆత్మాభిషేకం దిగడానికి అడ్డులు ఆటంకాలు పెట్టొద్దు. నీ బలహీనత, నీ విసుగుతనం, నీకు ఇష్టం లేని తనం ఏమి నీ ఆరాధనలో చూపించమాక. ఉన్నారా నాతో కలిసి? మోషేని దేవుడు ఆత్మాభిషేకం దింపి మాట్లాడి బలపరిచి మోషేకి ఒక పరిచర్ యొక్క ఏం చేశారు దేవుడు, సిద్ధపరిచర్. ఏ ఇంతకాలం ఈ పరిచర్య చేసి ఏమయ్యాడు? దెబ్బలు కాసినవాడు, మరణ భయం పొందినవాడు, నిరుత్సాహం పొందినవాడు, వదిలేసి పారిపోయిన వాడిని దేవుడు బలపరిచి మళ్ళీ పంపిస్తున్నారు. హలో, ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పించిన ఒక మాట ఏంటో తెలుసా? ఎక్కడ నీవు ఓడిపోయావో ఆ చోటులో జయప్రదంగా నిలబడి తీరాలంటే నీ మీద ఆత్మాభిషేకం దిగి తీరాలి. అంటే ఇప్పటి వరకు సార్, అంటే ఇంతకాలం ఏ ప్రజల కొరకు రక్షకునిగా అన్ని వదులుకున్నాడో, శ్రమ అనుభవించాడు, కష్టం అనుభవించాడు, రాజుల్లో వదిలేశాడో, అన్ని చేసిన వాడు సొంత శక్తితో మనుషులు రక్షిద్దామనుకున్నాడు, సొంత నాయకత్వంతో ప్రజలు విడిపించుద్దామనుకున్నాడు, కానీ తన ప్రజలు ఆయన అంగీకరించలే, బదులుగా ఆయన స్టోరీ అంతా ప్రచారం చేసి దేశంలో ఉండలేనట్టుగా తరిమి వేయబడే పరిస్థితి వచ్చింది. అలాంటి మోషే సిద్ధమయ్యాడు దేవుని కొరకు పనిచేయడానికి. హలో, అందుకే యేసయ్య, యేసయ్య తన సేవా పరిచర్య చేసిన కాలంలో మత్తయి సువార్తలో ఒక పుస్తకం 10:4-5 వచనాలు చదివితే మనం చూడగలిగేది, యేసయ్య పరిచర్య చేసినప్పుడు అద్భుతాలతోనే పరిచర్య ప్రారంభించింది. గుడ్డి వాళ్ళు కనుదృష్టి పొందుకున్నారు, కుంటి వాళ్ళు నడవడం మొదలెట్టారు, మూగ వాళ్ళు మాట్లాడగలిగారు, వినబడలేని వారు వినగలిగారు, పేదరికములో ఉన్నవారికి సువార్త అందింది. ఇవన్నీ మోషేకి బుధలో దిగేసరికి మోషే జీవితములో అద్భుతాలన్నీ ఒక్కొక్కటిగా కనిపించింది. ఒకసారి చదవండి మత్తయి సువార్త యొక్క పుస్తకం 10:4-5 వచనం. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన సార్ మత్తయి సువార్త యొక్క పుస్తకం 10:4-5 మందిని పంపము, వారిని చూచి వారి ఆజ్ఞాపించినదేమనగా మీరు క్షమించాలి. 11:4-5 వచనం, 11:4-5 పదకొండు క్షమించాలి, 11 మత్తయి సువార్త 11:4-5 వారిని చూచి మీరు వెళ్ళి అది మోషేకి జరిగింది కదా, అప్పటి వరకు దేవుని విషయం గురించి గుడ్డివాడిగా ఉన్నవాడు దేవుని చూపును చూసుకున్నాడు, తర్వాత హలో అప్పటి వరకు నడనడక నడవడికలో సరిగా ఉండేది కాదు, ఆయన నడవడిక మారింది మోషేది, తర్వాత
లాగుచున్నారు. దాని తర్వాత మనం చూస్తే తనలో కలిగిన కుష్ఠానికి దేవుడు శుద్ధతను కల్పించారు. చెవిటి వారి వినిచున్నారు. హలో, అప్పటి వరకు దేవుని యొక్క శబ్దం వినని మోషా దేవుని శబ్దం విన్నాడు. చనిపోయిన వారి లేవబడి హలో, అప్పటి వరకు తన జీవితంలో చావుగా ఉన్నదని ఏం ప్రారంభించింది? జీవం రావడం ప్రారంభించింది. తర్వాత ఈ అద్భుతాలన్నీ అనుభవించిన తర్వాతే మోషే సువార్తకు బయలుదేరింది. ఇంతకు ముందు సొంత శక్తితో చేసిన సువార్త ఇక దేవుని ఆత్మాభిషేకంతో చేయడం మొదలెట్టాడు. దేవుని యొక్క సాన్నిధ్యతలో చేయడం మొదలెట్టాడు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, హలో ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ కాలంలో కూడా మనకి కావాల్సింది ఇదే. ఏది కావాలి? ఏ దేవుని గురించి మనం సాక్ష్యం చెప్తున్నారో, ఏ దేవుని గురించి మనం ప్రకటిస్తున్నామో, ఆయనని ఆత్మాభిషేకంలో అనుభవించు. కరెంట్ ఉంది, కరెంట్ ఉంది, కరెంట్ ఉంది అని చెప్పడం కాదు. కరెంట్ అనుభవిస్తున్నాను, కరెంట్ అనుభవిస్తున్నానని చెప్పండి. ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఉంది కాబట్టి. హలో, అలాగైతే ఆత్మాభిషేకం నీలో దిగితే నీవు కూడా లోకములో ఏం చేయగలుగుతావు? సుఖప్రదంగా జీవించగలుగుతావు. ఉన్నారా నాతో కలిసి రావాలి? అందుకే నిర్గమకాండ 3:10 దేవుడు మోషేతో చెప్పిన మాట చెప్పి ముగించేస్తాను. చివరి మాట నిర్గమకాండ 3:10 కాగా లెమ్ము, నేను నీకేం చేస్తున్నాను అంటే దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటో కదా, నాయనా ఇంత ఇప్పటి వరకు నువ్వు మేప గొర్రెల్ని మేపుకున్న తిరిగావు కదా, లెగు అక్కడి నుంచి, నీకు నేను ఒక గొప్ప పరిచర్ ఇచ్చి పంపిస్తున్నాను. నీవు ఆత్మాభిషేకం చూపించావు, నీవు ఆత్మాభిషేకం అనుభవించావు, నీవు ఆత్మాభిషేకములో ఏం చేసుకున్నావు? పరిశుద్ధతగా జీవించుచున్నావు. అందుకే నీ పరిచర్యకు మార్పు జరుగుచున్నది. ఏ పరో నిన్ను చంపడానికి చూచాడో ఆ పరో ముందు నిన్ను జీవముగా సాక్ష్యముగా నిలబెట్టబోతున్నాను. ఏ పరో నిన్ను దూరపరచడానికి చూచాడో ఆ పరో దగ్గరికి నేను నిన్ను తిరిగి ఏం చేస్తున్నాను, తీసుకువెళ్తున్నాను. ఏ ప్రజలు నిన్ను చీకొట్టారో ఆ ప్రజల దగ్గరికి రక్షకునిగా పంపిస్తున్నాను. ఆత్మాభిషేకం దిగితే ఎక్కడ ఓడిపోయాడో దానిని అన్ని ఏం చేయడం మొదలెట్టారు దేవుడు. ఒక్కొక్కటిగా నెరవేర్చడం మొదలెట్టాను. అందుకే 3:10 చెప్తున్న మాట, బయలుదేరు. ఎక్కడికి? పరో ఎదటకు నేను పంపిస్తున్నాను, బయలుదేరు నాయన. ఇశ్రాయేలీయులను నా ప్రజలను ఐగుప్త దేశములో నుంచి నీవు రక్షించుకొని బయలుదేరే సమయం దగ్గర వచ్చింది. ఇంతకాలము నీ సొంత శక్తితో చేయడానికి ప్రయత్నం చేశావు కదా, ఆత్మాభిషేకం లేకుండా చేశావు కదా, ఇక నువ్వు ఆత్మాభిషేకంతో పని చెయ్యి. చివరి మాట చెప్పి ముగించేస్తున్నాను. ఆత్మాభిషేకం లేకుండా ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ నువ్వు ఓడిపోయావో, ఎక్కడ నీ జీవితం చిత్రనాశనం అయిపోయిందో, ఎక్కడ నీకు మరణశిక్ష యోగ్యత కలిగిందో, ఎక్కడ నీ జీవితం సాతాను తందనాలాడారో, అక్కడ ఆత్మాభిషేకం పొంది తిరిగి వెళ్ళడానికి ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు కొందరికి హెచ్చరికిచ్చి బలపరిచి చెప్తున్నది, నీవు అక్కడికి తిరిగి వెళ్ళి తీరాలి, అక్కడికి వెళ్ళి చెప్పి తీరాలి. ఆత్మాభిషేకం నాలో దిగింది, ఆత్మాభిషేకం నా అనుభవం. అలాగైతే ఈరోజు రాత్రి వేళ ఎందరూ నిర్ణయించుకుంటారు? ఇది మీ కొరకున్న చివరి సమయం, చివరి గడియ. ఏ విషయంలో మోషే ఓడిపోయాడో, ఏ విషయంలో మోషే పారిపోయాడో, ఏ విషయంలో మోషేకి నిరుత్సాహం కలిగిందో, ఏ విషయంలో మోషేకి చావు శిక్ష విధించబడిందో, అక్కడికి దేవుడు ఆత్మాభిషేకముతో నిండి నింపి పరిశుద్ధతతో క్రమపరిచి పంపించారు. ఇలా పంపిస్తే ప్రజలు దేవుని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? చెప్పలే. ఇలాగ మోషేని ఆత్మాభిషేకముతో నింపి పంపిస్తే తన్నేసిన ప్రజలు, దూషించిన ప్రజలు, అంగీకరించిన ప్రజలు, మారు మనసు పొందని ప్రజలు, దేవుని చులక చూసిన ప్రజలు అంగీకరిస్తారా అంగీకరించరా? అందుకే అంగీకరించారు.
అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు రాత్రి వేళ నీ జీవిత అనుభవంలో ఎక్కడెక్కడ పరాజితం కలిగిందో, ఎక్కడెక్కడ నువ్వేవేవో చేయలేకపోయావో, ఎక్కడెక్కడ నీ సొంత శక్తి ప్రయత్నం ద్వారా కొన్ని పనులు చేసి నిరుత్సాహంతో వదిలేశావో, అక్కడికి ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి వెళ్ళాలని కోరుచున్నారు. తిరిగి వెళ్ళే ముందు ఒక అగ్ని నీలో అనుభవంగా దిగి తీరాలి. పరిశుద్ధాత్మ అగ్ని యొక్క అనుభవంగా నీ జీవితంలో దిగి తీరాలి. పరిశుద్ధాత్మ గురించి గంటల గంటల క్లాసు చెప్పి ప్రయోజనం లేదు. పరిశుద్ధాత్మ గురించి ఎన్నెన్నో మాటలు చెప్పి ప్రయోజనం లేదు. పరిశుద్ధాత్మ అనుభవంలోకి దిగిన తర్వాతనే పరిచర్యలో మార్పు, చూపులో మార్పు, మాటల్లో మార్పు, చేతిలో మార్పు, కాళ్ళకి మార్పు, దర్శనములో మార్పు, జీవితంలో మార్పు, విధా విధానములో మార్పు, తినే ఆహారములో మార్పు, ధరించిన వస్త్రములో మార్పు, పీల్చుకున్న ఊపిరిలో మార్పు, ఇంకెన్నెందులో మార్పు అక్కర్లేదు, అన్నిట్లో మార్పు. అందుకే ప్రియ దేవునికి బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క ఆత్మ మోషే ద్వారా సెలవి మోషే యొక్క జీవితం ద్వారా ఆత్మాభిషేకాన్ని అనుభవంగా మార్చిన దేవుడు ఈరోజు వాక్యం ఆలకించిన సకల బిడ్డల జీవితంలో దేవుడు రాబోయే రోజుల్లో వాటిని నెరవేరుస్తారు. దాని కొరకు ఒక దప్పిక దాహముతో ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియవచ్చున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా, నీ వాక్యాంశాల ద్వారా సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు ఏసయ్యా. మోషే యొక్క జీవిత అనుభవం గురించి కొన్ని వాటిని మేము చూసుకున్నామయ్యా. అది మా అందరి జీవితంలో నెరవేర్చబడి తీరాలి. దాని కొరకు మేము ఆసక్తి చెంది దేవా, మా జీవితాన్ని మేము నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. ఆత్మాభిషేకాన్ని మా మీద దింపండి దేవా. ఆత్మాభిషేకం అనుభవం మా వ్యక్తిపర జీవితంలో ప్రతిరోజు అనుభవించి తీరాలి. దాని కొరకు అడ్డులు ఆటంకముగా ఉన్న కొన్ని చెప్పులను దేవా, కొన్ని చెత్తలను దేవా ఈరోజు దూరపరిచి నీ ఆత్మాభిషేకములున్న స్వాధీనములను అనుభవించి కొన్నిటిని సంపాదించటకు మమ్మల్ని సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ దేవ మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. కొన్ని కొన్ని విషయంలో పరాజితము కలి నిరుత్సాహులైపోయి దేవ వదిలేసిన కొన్నిటిని దేవ మళ్ళీ ఆత్మాభిషేకముతో నింపి దేవ పంపించే సమయమైందయ్యా. అలా కొందరిని అలా బయలుదేర్చుటకు సిద్ధపరచుచున్నందుకు వందనాలు తెలియపరుచున్నాం. ఈరోజు వాక్యం సెలవిచ్చిన విధానముగా దేవా, ఏ ఫరో మోసేని చంపుదామనుకున్నాడో ఆ ఫరో ఇంటికి తిరిగి ఆత్మాభిషేకముతో ఒక పరిచర్యతో వెళ్ళినట్టుగా, ఏ దేశంలో తన తల కిందకైపోయిందో ఆ చేతి ఆ చోట్లో తన తల ఎత్తుకోబెట్టినట్టుగా ఆత్మాభిషేకంలో నిండుదల పొందుకొని మోసే తిరిగి వచ్చాడు. ఏ చోట్ల ప్రజలైనని చీకొట్టి పంపించారో ఆ చోటికి మళ్ళా అభిషేక పూర్ణుడై తిరిగి వచ్చినట్టుగా ఈ కాలములు ఉన్న సంఘం, సంఘ బిడ్డలు, సేవకులు, సంఘాలు ఈ అనుభవంలోకి దిగాలి. ఈ అనుభవమే వారి జీవిత గమ్యమై తీరాలి దేవా. దాని కొరకు దేవుని బిడ్డలను సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ మాతో సూటిగా వాక్యాంశాల ద్వారా మాట్లాడినందుకు వందనాలు దేవా. మా జీవిత గమ్యాలన్నింటిలో కూడా మార్పును రప్పించినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మక సాహసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఈ వాక్యం ఆలకించుచున్న సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.